గాంధీజీ గారిని తీసుకెళ్లి మరి లోపల వేస్తే ఇవాళ ఈ దేశానికి స్వతంత్రం వచ్చినా నేను అడుగుతూ ఉన్నా. మరి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఏర్పడింది అంటే మరి పొట్టి శ్రీరాములు గారు మరి అమర నిరాహార దీక్ష గారు 50 రోజులు అమర నిరాహార దీక్ష చేసి మరి ఈ రాష్ట్రాన్ని సాధించిన విషయం మనందరికీ తెలుసు. మరి మీదే రకంగా ఆనాటి ప్రభుత్వాలు కూడా పొట్టి శ్రీరాములు గారి మీద కక్ష సాధించుకుని ఉంటే మరి ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందా అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అందుచేత ప్రభుత్వం ఎప్పటికైనా సరే మరి బుద్ధి తెచ్చుకుని జరిగిన తప్పులను గ్రహించుకుని రైతులు న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించడం ద్వారా మరి చంద్రబాబు నాయుడు గారిని యొక్క ప్రాణాలను కాపాడడం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి మరి మేలు కోల్పోయిన విధంగా ఈ ప్రభుత్వం ఉండాలని, అలా కాని పక్షంలో మరి ఒకవేళ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి మరి ఆయన్ని లోపల పెట్టినంత మాత్రం ఈ ఉద్యమం ఆగదు. ఈవేళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతన్న కుటుంబంలోంచి చంద్రన్న బయటకు వస్తాడు. అందరు రైతుల్లో కూడా చంద్రన్నలాగా అమర నిరాహార దీక్షలు కూర్చుని ఈ ప్రభుత్వానికి కన్నెర చేస్తారు.